మా ఇంటి ఆడపడుచు. అమ్మంటే నీకిష్టం కదూ? నాన్నతోనే ఉంటుంది. పా, ఎత్తుకుంటే అమ్మ అన్నం తినిపిస్తే ఇష్టం. అందుకే మీరిద్దరూ ఒకే చోటు ఉన్నాను నాన్న. నువ్వు నాన్న దగ్గరే ఉండిపో అమ్మా. నీకు కూడా నేను అలసైపోయాను కదే. ఎలా ఉన్నావో, తిన్నావో తినలేదో అని నిన్ను వెతుక్కుంటూ వస్తే అమ్మంటే ఇష్టం అని ఒక్క మాట చెప్పలేకపోయావు కదూ. నీకు అలాంటి మంచి మాటలు అర్థం కావు గాని లాగించు. పోతాను. ఇక దాన్ని నీవెంటే తిప్పుకుని నీ బుద్ధులన్నీ నేర్పి ఎందుకు పనికిరాని దాన్ని చెయ్యి. ఈ తల్లి ఉసురు ఊరికే పోదు. అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం నాన్న. అది కాదు బంగారం. పోనీ అమ్మనే ఇక్కడ ఉండిపోమని చెప్పు. అలా మీ అమ్మకి ఇష్టం ఉండదురా బంగారు. నా మాట వినమ్మా, ఊరుకో. నేను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, ఏడవకమ్మా. నేను తీసుకెళ్తాను, ఏడవకు, ఊరుకో. ఏమండి, ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు ఈ గొడవలు, వీటికి అంతం లేదా? ఆవిడికి అహం తగ్గే వరకు, ఆ అనుమాన జబ్బు పోయే వరకు. ఆవిడకున్నది అహమైతే మరి మీకున్నదేమిటి? అన్నీ తెలిసిన వారు మీరే ఇలా ప్రవర్తిస్తారని అనుకోలేదు. ఆవిడికి అనుమానం ఉందంటున్నారు, అది ఓ జబ్బంటున్నారు. కాని ఆ జబ్బు రోజురోజుకి ఎందుకు ముదురుతుంది? నిప్పులేందే పొగొస్తుందంటారా? మీరే తప్పు చెయ్యందే తను నిప్పులు కక్కుతుందంటారా? నిజం చెప్పండి బాబుగారు, ఆవిడంటున్నట్టు నిజంగానే మీరు తప్పు చేశారా? నీకంటికి కూడా నేను తప్పు చేసిన వాళ్ళ కనిపిస్తున్నాను చామంతి. లేదు బాబుగారు, తప్పు చేయకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? ఎందుకు ఇప్పటికీ సరైన సమాధానం చెప్పి ఆవిడ అనుమానానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారో అర్థం కాక అడుగుతున్నాను. సత్య నాకు దూరం కావడానికి కారణం శృతి. సత్య నాపై ఇంత అనుమానం పెంచుకోవడానికి కారణం శృతి. అనుకోకుండా ఆ రోజు శృతి మా ఇంటికి రావడం, సత్య చూడడం,
తనకు అంతవరకే తెలుసు. అసలు ఎందుకు శృతి నా ఇంటికి రావాల్సి వచ్చిందో తనకు తెలియదు. ఎందుకు ఆ రోజు నేను శృతితో అలా ఉన్నానో తనకు తెలియదు. సత్య తన ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్దాం అంది, కానీ నాకు పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంది, నేను రాను అని చెప్పాను. కాస్త బెట్టు చేసినా చివరికి అర్థం చేసుకుంది. దాంతో నేను బయలుదేరాను. కానీ దారిలో నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ శృతి చేసింది. ఆ అమ్మాయి నా క్లాస్మేట్. తను నాకు ఏడుస్తూ ఫోన్ చేసింది. ఏంటా నేను ఆ అమ్మాయి ఇంటికి వెళ్లేసరికి ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తోంది. పరుగు పరుగును వెళ్ళి సమయానికి నేను అక్కడికి చేరుకోవడం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగాను. ప్రేమించిన అబ్బాయిని నమ్మించి మోసం చేశాడని ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. దిక్కుతోచని పరిస్థితి. అలాంటి అమ్మాయిని ఏ క్షణం వదిలేసినా చచ్చిపోవాలన్న ఆలోచనే చేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి వెంట ఎవరో ఒకరు ఉండాలి. అందుకే నా వెంట నా ఇంటికి తీసుకొచ్చాను. జరిగిన విషయం తెలుసుకున్నాను. ఆ అమ్మాయి తన బాధను చెప్పుకుంటూ ఏడుస్తుంటే ఓ స్నేహితుడిలా ఓదార్చాను. ఓ అన్నయ్యలా నచ్చజెప్పాను. ఎలాగైనా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మాటిచ్చాను. కరెక్ట్గా అప్పుడే సత్య వచ్చింది. నేను తనతో పాటు రానని చెప్పింది ఈ అమ్మాయి కోసమేనని ఆవేశపడింది. నేను అమ్మాయికి ఇచ్చిన ధైర్యం ఓదార్పు కాస్త సత్యకంటికి చెడుగా కనిపించింది, అనుమానానికి దారి తీసింది. ఎంత చెప్పినా వినలేదు. శృతి నేను మొదటి నుంచి ఫ్రెండ్స్ అవడం వల్ల తన అనుమానం రెట్టింపైంది. నోటికొచ్చేటట్లా మాట్లాడింది. అది తట్టుకోలేక నేను చేయి చేసుకున్నాను. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దాంతో ఇంట్లోంచి వెళ్ళిపోయింది అంతే. ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు దాచారు, చెప్పలేకపోయారా? ఎన్నిసార్లు నిజానిజాలు చెప్పాలనుకున్నానో నాకు తెలుసు. సత్యని చూసిన ప్రతిసారి గొడవే. నన్ను చూసినప్పుడల్లా గొడవ ఎలా పెట్టుకోవాలని ఆలోచిస్తుంది తప్ప ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆలోచనే లేదు. కనీసం ఏనాడు నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. నన్ను క్షమించండి బాబుగారు, నిజమేంటో అబద్ధమేంటో తెలియకుండా మిమ్మల్ని నేను కూడా తప్పు పట్టాను. నువ్వు తప్పు పట్టకూడదని నీకు చెప్పాను, వదిలే. బాబుగారు, బిడ్డ లేకుండా ఏ తల్లి ఉండలేదు. పాప కూడా ఏడుస్తోంది. నే వెళ్ళి పాపని వాళ్ళ అమ్మకి అప్పచెప్పొస్తాను. కాదనకండి బాబుగారు. చామంతి, తల్లిని బిడ్డని వేరు చేయాలని నాకు మాత్రం ఉంటుందా? తీసుకెళ్ళు, జాగ్రత్తగా ఇంట్లో దింపిరా. అలాగే బాబుగారు. చూడు, తన అనవసరంగా ఏదో గొడవ పడుతుంది, జాగ్రత్త. Oh,
గోపాల్ గోపాల్ అమ్మ అమ్మ అమ్మకేమైందిరా అమ్మరా నువ్వు ముందు కూర్చో అమ్మరా డాక్టర్ గారు మా అమ్మకి ఎలా ఉంది చెప్పండి డాక్టర్ మా అమ్మ పరిస్థితి ఏంటి ఒకసారి లోపలికి రండి మీ అమ్మగారి గురించి మాట్లాడాలి డాక్టర్ అమ్మ ఎంతలా చెప్పానయ్యా నీకు అర్థం కాలేదా ఇది ఎన్నోసారి స్ట్రోక్ రావడం ఇంకోసారి గనకొస్తే ఎంత ప్రమాదమో తెలుసా డాక్టర్ గారు నా పరిస్థితి నీ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి మందుల మీద బతికించగలుగుతున్నాం ఇక సాధ్యం కాదు ఆవిడికి వీలైనంత తొందరలో బైపాస్ సర్జరీ చేయించాలి లేదంటే మేడం మీకు దండం పెడతాను అంత మాట అనకండి మేడం ఎలాగైనా మా అమ్మకు ఆపరేషన్ చేయండి మీకు పుణ్యం ఉంటుంది మేడం నాకైతే ఏముంది మీకు చెప్తూనే వస్తున్నాను ఆ ఆపరేషన్ చేయడానికి 3 లక్షలు ఖర్చవుతుంది కానీ 50,000 తగ్గించి చేస్తానని చెప్పాను కదా నీకు అది కూడా సమకూర్చకపోతే ఎలా అసలు ఎందుకింత నెగ్లెక్ట్ చేస్తున్నావు మేడం నేనంతా నా బతికంత ఆటో తోలుకుని మా అమ్మను పోషించుకుంటున్నాను కష్టపడితే కానీ కడుపు నిండని జీవితం మేడం మాది అలాంటిది 2.5 లక్షలంటే ఎక్కడి నుంచి తీసుకురాను ఒక్కసారి ఆలోచించండి నేనున్నది ఆపరేషన్ చేయటానికి ఆలోచించడానికి కాదు ఆలోచించుకోవాల్సింది నువ్వు నీ పరిస్థితి తెలుసు కాబట్టి నాకు తోచిన హెల్ప్ నేను చేయగలను అంతకుమించి నేనేం చేయగలను చెప్పు మేడం నాతో మాట్లాడితే ప్రయోజనం ఏమీ లేదు ఆపరేషన్ చేయడానికి డబ్బులు ఎలా సమకూర్చాలో ఆలోచించడం మంచిది డాక్టర్ అమ్మా ఆపరేషన్ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది 2 వారాల్లో ఆపరేషన్ చేసి తీరాలి